వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 57,000 కోట్ల భారం మోపిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ కావలి పట్టణంలోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తూ జగన్ మోసపు రెడ్డిగా పేరు తెచ్చుకున్నట్లు వారు ఎద్దేవా చేశారు. ప్రజలకు పిసరంతా ఇస్తూ వారి నుంచే కొండంత దోచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు ఏ విధంగా మీటర్లు బిగిస్తారని రైతులు ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జ్యోతిబాబురావు, గుత్తికొండ కిషోర్, కాకి ప్రసాద్, మంచాల ప్రసాద్, పోతుగంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మోటార్లకి మేము కరెక్షన్స్ ఇస్తామని చెప్పని ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున పేద రైతులు కడుపు కొట్టిన పరిస్థితి. ఈ రోజున కొత్త మీటర్లతో బాదుడే బాదుడే అనే కార్యక్రమానికి తరలేపినటువంటి విధానం, అదేవిధంగా ఈ రోజున ఆక్వా రైతులకి విద్యుత్ రేట్లు పెంచినటువంటి వైనం, ఈ రోజున పైన బటన్ నొక్కి 10,000 కోట్లు జనాలకు ఇచ్చి కింద బటన్ ద్వారా 50,000 కోట్లు వసూలు చేస్తున్నటువంటి వైనం మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ ప్రతి ఒక్కటి పెరిగినటువంటి వైనం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రేట్లు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మా పోరాటం ఆగదని మా నాయకులు మాలాపేట సుబ్బారెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజున మేము చేపట్టిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 10,000 కోట్లను కొని భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ను లేకుండా చేయాలని ఈ జగన్ మోసపు రెడ్డి, ఈ సైకో రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలు కర్రుగాల్చి మోసపెట్టే రోజులు దగ్గర పడ్డాయి. దానికి ఉదాహరణ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో, వెస్ట్ రాయలసీమలో కూడా ఈవెన్ సొంత జగన్ సొంత కాన్స్టిట్యూన్సీలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఈ విధంగా ఏ విధంగా అయినా మోసం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో ప్రజలకు మళ్ళీ పంపిణీ చేయాలి, ఆ పంపిణీ చేసిన డబ్బుతో ఓట్లు వేయించుకుని ప్రజల మొత్తాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా దీన్ని ఒక రాజస్థాన్లాగా చేయాలని ఈ జగన్ మోసపు రెడ్డి, ఈ సైకో రెడ్డి కంకణం కట్టుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఇతను ఇచ్చే 5,000, ఇతను ఇచ్చే 10,000, ఇతను ఇచ్చే 18,000 తోటి 5,000 ఇచ్చిన వాడికాడ 50,000, 10,000 ఇచ్చిన వాడికాడ 1,00,000 రూపాయలు, 18,000 ఇచ్చిన కాడ 1,60,000 రూపాయలు, 10 రెట్లు మనకాడ ఎక్కువగా వసూలు చేసి మన ప్రాణ ఈవెన్ మానాలతో సహా పిండేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.